హాయ్ డాడ్. ఓడిపోయావా? ఓకే గర్ల్స్, నా కూతురు ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది మీరు వచ్చి మా టీమ్ కు ఒక మోటివేషన్ స్పీచ్ ఇమ్మని. కానీ ఇప్పుడు మీకు ఆ అవసరమే లేదు, ఎందుకంటే అంతకన్నా పెద్ద ఇన్స్పిరేషన్ మోటివేషన్ మీ ఎదురుగానే ఉన్నాడు. 2004 లో నేను నేషనల్ సెలెక్టర్ గా ఉన్నప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాడే ఈ నెల్సన్. అప్పుడు మెన్స్ క్రికెట్ టీమ్ కి దొరికిన ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఈ నెల్సన్ దిలీప్ కుమార్. ఆ మ్యాచ్ లో ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆఫ్టర్ 10 ఓవర్స్ స్కోర్ ఎంతో తెలుసా? 35 for 5. నెల్సన్ ఆ మ్యాచ్ లో సెంచరీ స్కోర్ చేశాడు, 123 నాట్ అవుట్. ఇండియా మ్యాచ్ గెలిచింది. ప్యానల్ మెంబర్స్ అందరూ కలిసి నెల్సనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అనౌన్స్ చేశారు కూడా. కానీ నెల్సన్ మా అందరినీ సర్ప్రైజ్ చేశాడు, షాకింగ్ గా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అప్పటిదాకా నాకు తెలిసింది ఒక బాల్ ఒక మ్యాచ్ ను మారుస్తుందని. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక బాల్ ఒక లైఫ్ నే మార్చేస్తుందని. ఆ మ్యాచ్ లో జరిగిన ఒక ప్రమాదంలో నెల్సన్ తన ఎడం కంటి చూపును కోల్పోయాడు. దట్ వన్ బాల్ కాస్టెడ్ హిమ్ హిస్ ఎంటైర్ కెరియర్. తన స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే కుంగిపోయేవారు. తలరాతనుకుని కలల్ని దూరం చేసుకుని క్రికెటే వద్దనుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఇతను నెల్సన్ కదా, నేను సెలెక్ట్ చేసిన టాలెంటెడ్ ప్లేయర్ కదా, అందుకే తిరిగి వచ్చేసాడు అతని కలల్ని చేసి చేసుకుంటూ మళ్లీ గెలవడానికి. మీరు మీ కలల్ని చేసి చేయండి, గుర్తుంచుకోండి, ఇప్పుడు సాధించలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేదు. మీ కలల్ని మీరే సాధించుకోవాలి, గాని ఇంకెవరూ సాధించి పెట్టరు, మీరు తప్ప ఇంకెవరూ సాధించలేరు. ఓకే, ఆల్ ద బెస్ట్ నెల్సన్. థ్యాంక్ యూ సార్.